మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నడమే కాక హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐ అభియోగాలు మోపింది అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ఇతర నిందితులతో కలిసి వివేకా కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది వివేకాతో అవినాష్ రెడ్డి భాస్కర్రెడ్డిలకు రాజకీయ విభేదాలు ఉండడంతో కుట్రకు తెరతీశారని తెలిపింది వివేకాపీఏ ఎంవీ కృష్ణారెడ్డి పనిమనిషి కుమారుడు వై ప్రకాష్ వైఎస్ మనోహర్ మనోహర్రెడ్డిలపై ఆరోపణలున్నా ప్రాసిక్యూషన్ కు ఆధారాలు లేవని పేర్కొంది అంతేగాక ఆస్తి వివాదాల్లో భాగంగా కుటుంబ సభ్యులైన వైఎస్ సౌభాగ్యమ్మ కుమార్తె సునీతారెడ్డి అల్లుడు నర్రెడ్డి రెడ్డి అల్లుడి సోదరుడు శివప్రకాశ్ రెడ్డిలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది దీనికి సంబంధించి కొన్ని అంశాల్లో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సమాచారం అందిన వెంటనే కోర్టు ముందు ఉంచుతామని తెలిపింది వివేకా ఇంటిలో ఏర్పాటు చేసిన వైఫై రూటర్ నుంచి కొంతమంది ఐఎంఓ వినియోగదారులు ఉన్నారు వీరి సమాచారం తెలుసుకోవడానికి కేంద్రం ద్వారా అమెరికా అధికారులకు పంపినట్లు తెలిపింది అమెరికా అధికారులు అడిగిన సమాచారాన్ని గత నెల కూడా పంపామంది వివేకాతో బలవంతంగా రాయించిన లేఖను నిన్హైడ్రీన్ పరీక్ష కోసం సీఎఫ్ఎస్ఎల్ కు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న కొన్ని ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం త్రివేంద్రంలోని సీడాక్ కు పంపామని వెల్లడించింది ఆయా ప్రాంతాల నుంచి సమాచారం అందిన వెంటనే కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది సంఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో గంగిరెడ్డి తో పాటు ఉదయ్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్రెడ్డి శివశంకర్రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపింది వివేక భార్య కుమార్తె రాకముందే రక్తపు మరకలను తుడిచి గుండెపోటుతో మరణించినట్లు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంది వైఎస్ భాస్కర్రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేసిన సిబిఐ రెండవ అనుబంధ అభియోగ పత్రాన్ని ఇటీవల సిబిఐ కోర్టుకు సమర్పించింది వైఎస్ కుటుంబంలో రాజారెడ్డి కాలం నుంచే విభేదాలున్నాయని కోర్టుకు సమర్పించిన రెండో అభియోగ పత్రంలో సీబీఐ పేర్కొంది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కావాలన్న భాస్కర్ రెడ్డి కుటుంబం కోరిక తీరలేదని వైఎస్ రాజశేఖరరెడ్డి వివేకానందరెడ్డి తర్వాత జగన్ రాజకీయాలను శాసిస్తూ వచ్చారని పేర్కొంది వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ తరపున వివేక వైకాపా తరపున విజయమ్మ పులివెందులలో పోటీ పడ్డారని తమ పార్టీ నుంచి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న జగన్ అభ్యర్థనను వివేక అంగీకరించలేదు రెడ్డికి వివేకాతో సరైన సంబంధాలు లేవని అభియోగ పత్రంలో స్పష్టం చేసింది రెండు వేల పదిహేడులో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారని రెడ్డికి అవినాష్లకు సన్నిహితుడైన శివశంకర్ రెడ్డే దీనికి కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో షర్మిలా విజయమ్మలకు టికెట్ ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని అవినాష్ రెడ్డికి జమ్మల మడుగు లేదా కమలాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సూచించారని అభియోగ పత్రంలో పేర్కొంది షర్మిలను ఆయన పోటీ కి ఒప్పించారని స్పష్టం చేసింది తన ఎంపీ టికెట్కు వివేక అడ్డుపడుతున్నారని ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని అవినాష్ రెడ్డి శివశంకర్రెడ్డి సాయంతో పథకం వేశారని స్పష్టం చేసింది బెంగళూరు సెటిల్మెంట్లో వివేకా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు లభించలేదంది అయితే బెంగళూరు గెస్ట్ హౌస్లో మద్యం తాగాక సెటిల్మెంట్ కమిషన్లో యాభై శాతం ఇవ్వాలంటూ వివేకాతో గంగిరెడ్డి వాగ్వాదానికి దిగాడంది దీంతో వివేకా గంగిరెడ్డిని తిట్టడమే కాకుండా నన్ను కమిషన్ అడిగేంత పెద్దవాడివయ్యావా అని కేకలేసి దస్తగిరితో కలిసి పులివెందులకు వెళ్లిపోయారని పేర్కొంది భారీగా కమిషన్ తీసుకొని ఇవ్వలేదనుకొని గంగిరెడ్డి ఆయనపై కోపం పెంచుకున్నారంది గజ్జల ఉమాశంకర్రెడ్డి షేక్ దస్తగిరిలకు కూడా వివేకాపై ఇతర సందర్భాల్లో కోపమున్నట్లు అభియోగ పత్రంలో స్పష్టం చేసింది గూగుల్ టేక్అవుట్ ప్రకారం సునీల్ యాదవ్ మార్చి పదిహేను తెల్లవారుజామున రెండు గంటల నలభై రెండు నిమిషాల సమయంలో వివేకా ఇంటిలో ఉన్నారని రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వివేకా సమీపంలో ఉన్నారంది యుటిసీ కాలమానం కన్నా భారత కాలమానం ఐదున్నర గంటలు ముందు ఉంటుందని పేర్కొంది అందువల్ల రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరున దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్న సమయాన్ని సవరించినట్లు తెలిపింది వివేకా ఇంట్లో సునీల్ యాదవ్ మొదటి దానిలో పేర్కొన్నట్లు మార్చి పదిహేనున రెండు గంటల నలభై రెండు నిమిషాలకు బదులు ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ఉన్నట్లు చదవాలని పేర్కొంది వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ ఇంటిలో మార్చి పదిహేనున ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు సునీల్ యాదవ్ ఉన్నట్లు పేర్కొంది మార్చి పద్నాలుగు పదిహేను తేదీల్లో అందుబాటులోని నిందితుల ఐపీడీఆర్ ను పరిశీలిస్తే గంగిరెడ్డి అవినాష్ రెడ్డి మధ్య వాట్సాప్ సందేశాలు జరిగినట్లు తేలిందని ఇద్దరి వాట్సాప్ ఖాతాలు ఒకే సమయంలో యాక్టివ్ ఉన్నాయని అభియోగ పత్రంలో తెలిపింది తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల దాకా వారిద్దరి నంబర్ల నుంచి పలు వాట్సాప్ సందేశాలు అటూ ఇటూ వెళ్లాయంది అయితే వాట్సాప్ డాటా మాత్రం లభ్యం కాలేదని వాట్సాప్ సమాచారం రికవరీ కోసం గంగిరెడ్డి ఫోన్ను తిరువనంత పురం సీడాక్ సెంటర్కు పంపినా ఫలితం లేకపోయిందని తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో గంగిరెడ్డి వాట్సాప్ను రీఇన్స్టాల్ చేయడంతో పాత డాటా తుడిచిపెట్టుకుపోయిందని ఉద్దేశపూర్వకంగా వాట్సాప్ డేటాను తొలగించారని స్పష్టం చేసింది తన వద్ద ఆ ఫోన్లు లేవని వాటిని ఇవ్వలేనని అవినాష్ రెడ్డి చెప్పడంతో వాట్సాప్ డేటా రికవరీ కాలేదని సీబీఐ వెల్లడించింది మార్చి పదిహేనున జమ్మల మడుగులో ఏర్పాటైన రాజకీయ కార్యక్రమానికి వెళుతూ వివేకా చనిపోయారని ఫోన్ సమాచారంతో వెనక్కి తిరిగి వచ్చానని అవినాష్ రెడ్డి చెప్పడం అవాస్తవమని సీబీఐ పేర్కొంది రాజకీయ కార్యక్రమం ఉందని కొందరిని ఇంటికి పిలిచినా అక్కడ అలాంటిదేమీ లేదని దర్యాప్తులో తేలిందంది బైకాపాకు చెందిన రామచంద్రారెడ్డి వాంగ్మూలం ప్రకారం జమ్మల మడుగుకు వ్యతిరేక దిశలో ఉన్న కదిరిలో నాలుగు వేల మందికి భోజన ఏర్పాట్లు ఉన్నాయని ఈ కార్యక్రమానికి వివేక రెడ్డి అవినాష్ రెడ్డి కొండారెడ్డిలకు అందినట్లు తేలిందంది వివేక తన రెండో భార్య షమీం ను ఫోన్లో సాంబశివారెడ్డి అనే పేరుతో సేవ్ చేసుకున్నారని ఈ నంబరు నుంచి మార్చి పదిహేనున తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఒక నిమిషాలకు మెసేజ్ వచ్చేసరికి హత్య జరగలేదంది నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు మిస్డ్ కాల్ ఉన్నట్లు తెలిపింది మార్చి ఎనిమిది నుంచి పదిహేను వరకు షమీం నుంచి ఫోన్ మెసేజ్లు వచ్చాయంది వివేక రెండో వివాహంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆమె మరిది నర్రెడ్డి రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారంది తో వివేకాకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని తన కుమారుడి గురించి పట్టించుకోలేదన్న కోపంతో కొన్ని సందర్భాల్లో తప్ప ఎలాంటి విభేదాలేవంది షమీం నగల కొనుగోలుకు ఇతరత్రా అవసరాలకు వివేకా డబ్బులిచ్చేవారని పేర్కొంది వివేకా ఆస్తులన్నీ కంపెనీల పేరుతో ఉండడంతో డైరెక్టర్లుగా ఉన్న కుటుంబ సభ్యుల ఆమోదం లేకుండా వాటి బదలాయింపు సాధ్యం కాదంది అందువల్ల ఆస్తులను షమీం మైనర్ కుమారుడికి బదలాయిస్తారన్న ఆరోపణలపై ఆధారాలు లేవని చేసింది వివేక ఆర్థిక అవసరాలను ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారని రెండవ అనుబంధ అభియోగ పత్రంలో సిబిఐ పేర్కొంది